పెద్దపల్లి జిల్లా కుందనపల్లి ఐఓసి రాజే సగృహంలో జూలై 24, 2018 సెప్టెంబర్ 13, 2018 ఈ సమయంలో ఫిర్యాదు కొండ గంగాధర శాస్త్రి అనే వ్యక్తి తన చిన్న కొడుకు ఆరోగ్యం బాగలేకుంటే ఇంటికి తాళం వేసి మైసూర్కి వెళ్ళడం జరిగింది. ఈ సందర్భంగా ఆ సమయంలో 19.5 తులాల బంగారం అపహరణ జరిగిందని ఫిర్యాదు చేయడం జరిగింది. అతని ఫిర్యాదుపై స్థానిక అంతర్గం ఎస్ఐ రామకృష్ణ కేసు నమోదు చేసి సాగర్ సిఐ రామగుండం ఆదేశాల మేరకు ఎస్ఐ అంతర్గం తన సిబ్బందిలో దర్యాప్తు ముమ్మరం చేశారు. తన సిబ్బంది శ్రీధర్, అజయ్, రవి, తిరుపతి, కుందనపల్లి ఏరియాలో పెట్రోలింగ్ చేస్తుండగా వారిని చూసి వినయ్ అనే వ్యక్తి పారిపోయాడు. అది గమనించిన పోలీసులు అతనిని పట్టుకొని విచారించగా చోరీ అయిన వివరాలు మొత్తం తెలిసిన చెడు వ్యసనాలకు బానిసై సరైన సమయంలో మనీ దొరకగా నేనే చోరీ చేశానని ఒప్పుకున్నారు. మొత్తం బంగారాన్ని రికవరీ చేయడం జరిగింది. వీరందరినీ డిఎస్పీ సుదర్శన్ గౌడ్, ఏసీపీ రక్షిత కే మూర్తి అభినందనలు తెలిపారు. 24/7/2018 రోజున చంద్రశాస్త్రి అనే అతను మైసూర్కు తరలించి వెళ్ళి తిరిగి వచ్చేందుకు అతని ఇంట్లో సుమారుగా 100 తులాల బంగారం ఆలోచించి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దానిపై అంతర్గం పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఫోన్ చేశారు. ఏక సమాచారంపై రఘునీరు విజయ్ కుమార్పై అదే ప్రాంతానికి చెందిన పక్కమంటి అతను వినయ్ కుమార్పై అనుమానం ఉండి అతనిపై కదలికలపై నిఘా పెట్టి అతడు చేస్తున్న అతడు ఇదే దొంగతనం చేసిననే నిర్ధారణకు వచ్చి అతడు ఈరోజు దొంగతనం చేసిన సుమ్తో పాటు వాడు అతను పోటీ పట్టుకోవడం జరిగింది. ఇతనిపై గతంలో ఎలాంటి నేరాలు లేవు. కానీ చెడు వ్యసనాలకు బానిసై వాళ్ళు సుమారుగా ఫిర్యాదుదారు శాస్త్రి గారు 40 రోజులు ఇంటర్ లేకపోయారు. 10 అదనంగా తీసుకొని కిట్కీ ద్వారా లోన్ తీసుకెళ్ళి బంగారం తీసుకోవడం జరిగింది.